నిర్మల్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన ఎలిశెట్టి శ్రీధర్ నిరుద్యోగం నుంచి బయటపడేందుకు రైస్ మిల్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. మొదటగా దాని గురించి తెలుసుకుని ఛత్తీస్గఢ్ వెళ్లి సదరు యంత్రాన్ని కొనుగోలు చేసి గ్రామానికి తీసుకొచ్చాడు. మొదట తన 2 ఎకరాల పొలంలో పండిన సన్న రకం పంటను నూర్పిడి చేసి బియ్యాన్ని ఇతరులకు విక్రయించాడు. ఇది గమనించిన గ్రామస్తులు ఒక్కొక్కరు వాళ్ల ఇంటి వద్దే నూర్పిడి చేయించుకుంటున్నారు. రైస్ మిల్తో పోల్చుకుంటే ఈ మినీ రైస్ మిల్ ద్వారా సాధారణ కంటే 5 నుంచి 10 కిలోలు ఎక్కువ బియ్యం మిగులుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ యంత్రాన్ని సులభంగా ఎక్కడికైనా తరలించవచ్చని శ్రీధర్ పేర్కొంటున్నాడు. మినీ రైస్ మిల్ 60 కిలోల బరువుతో పాటు 3 HP మోటార్ కలిగి ఉండి సింగిల్ ఫేజ్తో కరెంటు నిర్వహణ చేసుకోవచ్చని తెలిపారు. నమస్కారం సార్, నా పేరు ఎలిశెట్టి శ్రీధర్. మా తలవేద గ్రామం నిర్మల్ మండల్ నిర్మల్ డిస్టిక్ సార్. నేను మినీ రైస్ మిల్ అని ఒక మిషన్ తీసుకురావడం జరిగింది నాకున్న ఇంట్రెస్ట్తో సార్. మనకు ప్రస్తుతం ఉన్న మిల్లల్లో కట్టింగ్ కానీ సెమీ బ్రౌన్ కానీ ఇబ్బంది జరగడం ద్వారా నేను స్వతహాగా మిషన్ శ్రీకాకుళం వెళ్ళి అతను కనుక్కున్నా సార్ మిషన్ ఎట్లా దొరుకుతుంది ఎట్లా లభిస్తుంది అని చెప్పేసి కనుక్కొని ఛత్తీస్గఢ్ నుంచి నేను తీసుకురావడం జరిగింది. ఇది మనకు ఇది 65 కేజీల బరువు ఉంటుంది సార్. 3 HP మోటార్తో రన్ అవుతుంది సింగిల్ ఫేజ్లో. మనకు ఒక గంటకు వచ్చేసి ఒక 100 నుండి 200 కేజీల వరకు బియ్యం చేస్తుంది సార్. మనకు తౌడు సపరేటు నూక సపరేట్ వస్తుంది సార్. దీనికి మనకు ఎవరైనా ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. రైతుల వద్దకే కుప్ప దగ్గరికి వెళ్ళి మనం బియ్యం పట్టించేయచ్చు సార్. ఆపరేటింగ్ కూడా ఒకసారి ఎవరైనా చూస్తే ఆడవాళ్ళు కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు సార్. చిన్న మెథడ్తో సింపుల్గా రన్ అవుతుంది సార్. చాలా విజయవంతంగా ఉంది. రైతులు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళే స్వతహాగా రైస్ చేసుకొని వాళ్ళే మార్కెట్ చేసుకునే సౌలభ్యం ఈ మిషన్తో లభిస్తుంది సార్. ప్రతి ఒక్కరూ ఇలాంటి మిషన్ ప్రతి గ్రామంలో ఉండాలని నా కోరిక సార్. ఎవరైనా అవసరం వచ్చినా కానీ ఈ మిషన్ వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది సార్. దీన్ని ఉపయోగించుకొని మన నిరుద్యోగాన్ని తగ్గిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన వస్తువు సార్. ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్.